हाय अंडी, दिस इज कॉफी लवर लेडी फ्रम एकेजू क्रिएशन्स। ई रोजु नेनु ओक कॉर्न मोक्क एट्ला प्लांट चेसुकोवालनेदी चूपिस्तुन्नानु अंडी। इदी मन इंट्लो कॉर्न चेसुकुन्नाम कदा, इदी मनकी मल्टी कलर कॉर्न अन्नमाट। అంటే ఇది మనకి రెడ్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ అన్ని కలర్లో కలిపి మల్టీ కలర్ కార్నర్స్ అని మన నర్సరీ మేళాలో కొన్నాం కదా, అట్లా నర్సరీ మేళాలో కొన్న సీడ్స్ అన్నమాట అండి ఇవి. ఇవి బాగానే వచ్చినాయి. వీటిని నేను ఒక ఇది రంగు డబ్బా మనకి ఇంటికి పెయింట్లు అయిపోయాక ఉన్న రంగు డబ్బాలో వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ దీనికి ఇక్కడ చాక్తో వేట్ చేసి హోల్డ్ పెట్టుకున్నాను. అయితే ఇంట్లో మనం మొత్తం అంతా మట్టేసుకోకుండా పైన మట్టేసుకుందాము. కింద కొంచెం వాటర్ డ్రైన్ గురించి, బాగుండే దానికి గురించి నేను కొన్ని పప్పులు, ఎండు డొక్కులు ఉంటాయి కదా మన కోకోనట్ పప్పులు, అవి వేసేసుకుందాము. దానివల్ల మనకి ఏంటంటే డ్రైన్ అనేది ఫ్రీగా ఉంటుంది, అండ్ మనకి మట్టి స్పేస్ అనేది కలిసి వస్తుంది. అండ్ ఇవి రూట్స్ అనేవి ఆ డొక్కలను కూడా బాగా పట్టుకుంటాయి అన్నమాట. వెళ్ళి పట్టుకున్నాక అది మనకి మొక్కల్లో మనకి డొక్కల్లో కొంచెం కోకోనట్ పీల్ డొక్కలు ఉంటాయి కదా, అవి దాన్ని మనకి రూట్స్ బాగా గట్టిగా పట్టుకుంటాయి కాబట్టి అందులో ఉన్న వెట్నెస్ అనేది ఇది అబ్జర్వ్ చేసుకుంటూ బాగా నీట్గా ఎదుగుతుంది అన్నమాట. ఓకే, మనము ఈ మొక్కల్ని తీసుకుందాం. ఇవి మనం జాగ్రత్తగా రూట్లు కట్ అవ్వకుండా తీసుకోవాలి. రూట్లు కట్ అవ్వకుండా తీసుకుందాం మెల్లగా. ఇట్లా సీడ్లింగ్స్ మనము మనం రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీనికి ఫస్ట్ వెట్నెస్ అనేది చేయాలండి. వెట్నెస్ అనేది క్రియేట్ చేయడం వల్ల మనకి రూట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఇట్లా బాగా వెట్ చేసేసి వద్దు అవసరకత్రొద్దు, మెల్లగా స్పూన్తో దీన్ని లైట్ లైట్గా లేపుకుంటూ తీసుకుందాం. కొంచెం ఒకసారి పీకేయకుండా కొంచెం స్లోగా తీసుకుందాం అండి. ఇట్లా తీసుకుందామా. అండ్ ఇది కూడా మెల్లగా తీసుకున్నట్టుగా ఇది ఇట్ని మనం ఒక ఫోర్ వచ్చినాయండి మనకి. ఈ ఫోర్ కూడా జాగ్రత్తగా వేసుకుందాం. అన్నీ కొంచెం గ్యాప్ ఇచ్చేస్తున్నాం, కలుపుకునే కాకుండా. మనము ఇట్లా మనం పెయింట్ డబ్బాని తీసుకున్నాం కదండి, దీంట్లో నేను కొన్ని ఇవే మన ఊర్లో డొక్కలు అంటారు కదా అవి వేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం వాటర్ డ్రైనేజ్ అది బాగుండడానికి అండ్ రూట్స్ ఎప్పుడు కూడా వెట్టగా ఉండడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తున్నాయి. అండ్ నా మొత్తం గార్డెన్లో కూడా నేను అడుగున ఇట్లా మన డొక్కలు అనేవి వేస్తాను. ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది మట్టి నుంచి కిందకి వెళ్ళినప్పుడు అది ఫ్రీగా ఉంటుందని నేను బాగా గమనించాను. దాని గురించి ఇట్లా డొక్కలను అడిగిన డ్రైనేజ్ ఎక్కువ స్పేస్ అంటే పెద్ద 16 inches కుండీలు, పెద్ద పెద్ద డ్రమ్ములు ఉన్నప్పుడు ఇట్లా పెద్ద పెద్ద పొడవుకున్న డబ్బాల్లో నేను ముందు అడిగిన ఒక 4 డొక్కలు వేసుకుంటానండి. దీంట్లో మనం ఫస్ట్ ఒక లేయరు మట్టేసుకుందాము. ఇంకొంచెం మట్టి యాడ్ చేసుకుందాం మీ బాక్స్లో. ప్రస్తుతానికి కొంచెం మట్టితోనే నేను దీన్ని అంటే విడిగా పెట్టేస్తున్నా. ఎందుకంటే మనం సీడ్స్ వచ్చిన దగ్గరే ఉంచుకుంటే ఇది వచ్చిన దగ్గరే ఉంచుకుంటే మనకి ఇది బాగా పెరగదు కాబట్టి మనము విడిగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము సీడ్లింగ్స్ని విడిగా పెట్టుకోవాల్సిన అవసరము ఉంది కాబట్టి అట్లా మనం ఒక లేయర్ కంపోస్ట్, ఒక లేయర్ మట్టి వేసుకున్నాక అండ్ మిగిలిన కంపోస్ట్ వేసుకుంటాము.
దీంట్లో మనం నాకు ఎందుకో తెలియదండి మొక్కలు మిడిల్లో పెట్టడం అసలు ఇష్టం ఉండదు నేను ఎప్పుడైనా సరే కుండీల్లో మొక్కల్ని ఇప్పుడు కూడా మిడిల్లో పెట్టను వారగా పెట్టుకుంటాను ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అది దానివల్ల యూజ్ ఏంటో కూడా నాకు తెలియదు కానీ నాకు ఎండ తగులుతుంది అన్ని మొక్కలు కనిపిస్తుంది అలా పెట్టుకోవడం వల్ల ఇట్లా మనం వేసుకుందాం కనిపిస్తుందా ఇట్లా వారికి వేసుకుంటాను నేను ఎప్పుడు కూడా ఇట్లా వారికి వేసుకుని నాలుగు మూలల నాలుగు మొక్కలు ఎత్తుకుందాం ఇట్లా పెట్టుకోవడం వల్ల దీనివి వేర్లు అనేవి మిగిలిన స్పేస్ అంతా కూడా కొంచెం ఎండ తగిలేదానికి అవకాశం ఉంటుందండి ఇట్లా సైడ్కి పెట్టుకోవడం వల్ల ఇట్లా సైడ్కి పెట్టుకుంటే ఈ మొక్కలు అనేవి ఇలా సైడ్కి ఎదిగిపోతున్నాయి కదా ఈ మధ్యలో స్పేస్కి బాగా ఎండ తగులుతుంది అన్నమాట అది నాకు ఇంట్రెస్ట్ కొంచెం అంతే ఇదేదో మొక్క వచ్చేసింది ఇందులో ఏ మొక్క ఏంటో మరి ఏ మొక్క అంటావు కాశ్మీరీ స్ట్రాబెర్రీ మొక్క అంటవా ఏదో మొక్క ఉంది ఇక్కడ ఓకేనండి ఇట్లా పెట్టుకోవాలి ఇది కొంచెం హైట్ ఎదిగాక మళ్ళీ కొంచెం అప్పుడప్పుడు మట్టి యాడ్ చేసుకుంటూ ఉంటాము ఇట్లా మీరు కూడా మీ సీడ్లింగ్స్ని మరీ ఎక్కువ పెద్దగా ఎక్కువ రోజులు అందులో పడిపోతావచ్చు ఎక్కువ రోజులు ఇందులో అక్కడే ఉంచేయకుండా ఇట్లా సీడ్లింగ్స్ని ఇట్లాగా సెపరేట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల బాగా అవి ఎదగడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ గార్డెనింగ్ సర్వేజన సుఖనోభవంతో